కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఏకే గోయల్తో ఇరు రాష్టాల సీఎస్లు భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఏపీ ప్రధాన కార్యదర్శి ఐవీఆర్ కృష్ణారావు గోయల్తో సమావేశమయ్యారు. విభజన చట్టంలోని ఇరు రాష్టాల మధ్య వివాదాలు, కేంద్ర హామీల అమలు తదితర అంశాలపై వీరు చర్చిస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి నేతాజీ అందిస్తారు. నేతాజీ, ప్రధానంగా ఏ అంశాలపై చర్చ జరుగుతోంది? ఇది ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోయల్తో ఇరు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సమావేశమయ్యారు. ఏదైతే విభజన చట్టంలో ఇప్పటి వరకు అపరిష్కృతంగా ఉన్న అంశాలు వాటిపైన ప్రధానంగా చర్చిస్తున్నారు. ఇప్పటికే విభజన జరిగి ఏడాది పూర్తయినప్పటికీ కూడా ఈ ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఉద్యోగుల విభజన ఇంకా కొలిక్కి రాని పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కమల్నాథన్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆ కమల్నాథన్ కమిటీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 56,000 మంది ఉద్యోగులకు సంబంధించి ఇంకా తుదిరూపు ఇవ్వని పరిస్థితి ఉంది. ఏడాది గడిచినా కూడా ఇంకా దానికి సంబంధించి ముందుకు వెళ్ళని పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇరు రాష్ట్ర సీఎస్లు ఈ రోజు కేంద్ర హోంశాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లనున్నారు. అలానే విభజన చట్టంలోని షెడ్యూల్ 10, 9 సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన విభజన కూడా ఇంకా పూర్తి కాలేదు. దాదాపు 86 సంస్థలు ఆ 9, 10 షెడ్యూల్లో ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించి కూడా ఇప్పటి వరకు 1 ఇయర్ గడిచినా కూడా ఆ విభజన పూర్తి కాలేదు. అటు ఆస్తులు అప్పుల పంపకం కానీ ఉద్యోగుల విభజన కానీ వీటన్నిటి మీద కూడా ఇరు రాష్ట్ర సీఎస్లు అటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తున్నారు. అలానే ఇప్పటికీ ఏదైతే కేంద్రం రెండు రాష్ట్రాలు కూడా అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ కొత్తగా ఏర్పడ్డాయి కాబట్టి కేంద్రం నుంచి సహాయం, ఆర్థిక సహాయం కానీ ఇతరత్ర సహాయాలు అందించాల్సి ఉంటుంది. వాటిలో కూడా అనుకున్నంత స్థాయిలో అందించే పరిస్థితి ఉంది. వీటన్నిటిని కూడా ఇరు రాష్ట్ర సీఎస్లు అటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తున్నారు. రైట్ నేతాజీ, కేవలం ముఖ్య కార్యదర్శితోనే భేటీ, ఇంకా ఎవరైనా కలిసే అవకాశాలు ఉన్నాయా? అయితే ఈ ఇరు రాష్ట్ర సీఎస్లు కూడా విడివిడిగా తమ తమ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు మిగిలిన కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ సీఎస్ ఎవరైతే ఉన్నారో, రాజీవ్ శర్మ, ఈ గోదావరి పుష్కరాలు 14 జూలై నుంచి ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి పుష్కరాలు కాబట్టి కేంద్రం నుంచి ఆర్థిక సహాయాన్ని కూడా ఇప్పటికే పలుసార్లు తెలంగాణ ప్రభుత్వం అడగడం జరిగింది. ఆ నేపథ్యంలో మరోసారి కేంద్ర మంత్రులతోటి దీనికి ఈ విషయమే చర్చించి ఆర్థిక సహాయాన్ని 300 కోట్ల వరకు విడుదల చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. విజయ్ రైట్ నేతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్.